నా అర్థాలు వేవేల తీర్థాలు చూపే దర్బారిది మాయా బజార్ శాస్త్రాల ధర్మాలు సూత్రాల మర్మాలు తెలిపే దర్బారిది మాయా బజార్ పాటలతో పాటలతో అద్వైతం బోధించే సన్నిధి భక్తి భావం ముక్తి మార్గం కథలతో తెలిపేందుకు ఆలనగా భాగవతం వినిపించే తీరిది సత్యము ధర్మము అను మణులు దొరుకునిధి విద్య సాగర తుల్యం అంటారు. సాగరంతో పోలుస్తారు విద్యని, ఎందుకంటే ఎంత తెలుసుకున్నా ఎంత నేర్చుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. అందుకనేమో అన్నీ తెలిసినవాడు ఉండడు, అలాగే ఏమీ తెలియనివాడు ఉండడు. అందుకే దీనిని బట్టి మనం ఎంత నేర్చుకున్నా ఎంత తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుందని అర్థమవుతోంది. మరి ఈనాటి మన మాయాబజార్ కార్యక్రమానికి విచ్చేస్తున్నది మా చిన్నాన్న శ్రీకృష్ణుల వారి ప్రియ సతీమణి శ్రీ 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 రుక్మిణీదేవి అమ్మవారు మన మాయాబజార్కి అతిథిగా విచ్చేస్తున్నారు. మరి వారికి స్వాగతం చెబుదామా? రుక్మిణీ మాతకు ప్రణామములు. చిరంజీవి అమ్మా శశి, అంతా కుశలమేనా? మీ ఆశీస్సులు, మా చిన్నాన్న శ్రీకృష్ణ వారి ఆశీస్సులు నాకు మెండుగా ఉండగా ఈ మాయాబజార్ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఆ మాట వాస్తవమే. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అతడి ఆసీనులైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అలాగే. అమ్మా, మాయాబజార్కి విచ్చేసిన పోటీదారులను ఇప్పుడు పరిచయం చేసుకుందామా? అలాగే. ముందుగా ఉజ్జయిని వారు. నా పేరు సురేష్ అండి, మేము జగత్గిరిగుట్ట నుంచి వచ్చామండి. నా పేరు భార్గవ్ అండి. తర్వాత మిథుల వారు. నా పేరు రామ్మోహన్ శర్మ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అమ్మా, మీ నామధేయము? నా పేరు రాజేశ్వరి అండి. తర్వాత నలంద వారు. నా పేరు గోపాలకృష్ణమూర్తి అండి, జగత్గిరిగుట్ట హైదరాబాద్ నుండి వచ్చాను. నా పేరు కమల అండి. నీ నామధేయాలన్నీ బాగున్నాయి శశి, మొదటి అంకాన్ని ప్రారంభించు. తప్పకుండా. మన మొదటి అంకం ఇష్టదైవం. ఈ ప్రియదర్శిని పెట్టలో ఉన్న మనలలో ఏదైనా ఒక్క మనిని తాకి మీ ఇష్టదైవాన్ని ఆ మాయ దర్పణందు వీక్షించండి. ఆ తర్వాత ఆ దైవానికి సంబంధించిన ప్రశ్నల్ని మిమ్మల్ని అడుగుతాను. ఉజ్జయిని వారు వారి ఇష్టమైన వర్ణము పసుపు. శుభ సూచికంగా పసుపు వర్ణాన్ని వారు తాకారు. మరి వారి ఇష్టదైవాన్ని ఇప్పుడు మాయాదర్పణంలో వీక్షిద్దాం. శ్రీకృష్ణ వారు బాలగోపాలుడు మీకు ఇష్టదైవంగా వచ్చారు. గోపాలుడి మీద మీ ప్రశ్నలు. మరి మా రుక్మిణీదేవి వారికి కూడా ఇష్టమైన దైవం, వారికి సంబంధించిన ప్రశ్నలు. మీ మొదటి ప్రశ్న, బాల్యమున శ్రీకృష్ణుని చంపుటకు సుడిగాలి వలె వచ్చి హతుడైన రాక్షసుని పేరు ఏమిటి? మొదటిది.
తృణావర్తుడు, రెండవది ఘృతావర్తుడు, మూడవది గండకేయుడు. తృణావర్తుడు. తృణావర్తుడు. మీకు ఏదైనా సమాధానం తెలియకపోతే రుక్మిణీదేవి సూచన ద్వారా మీ సమాధానాన్ని మీకు ఇస్తుంది. శ్రీకృష్ణుల వారంటే మీరు అడగకపోయినా వారు సమాధానం ఇవ్వడానికి ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటారు. మీరు ఇప్పుడు ఇచ్చిన సమాధానం తృణావర్తుడు. 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 మీరు ఇచ్చిన ఈ సమాధానానికి మీరు గెలుపొందారు. మీ రెండవ ప్రశ్న, రోటికి కట్టివేయబడ్డ కృష్ణుడు ఆ రోటితో పాటుగా పాకినప్పుడు ఆ రోలు రెండు చెట్ల మధ్య పడిపోయినది, అవి ఏ చెట్లు? మొదటిది చింత చెట్లు, రెండవది మద్ది చెట్లు, మూడవది వేప చెట్లు. మద్ది చెట్లు. మద్ది చెట్లు. ఇది మీరు ఎలా చెబుతున్నారు? ఆల్రెడీ దీన్ని చదువుకొని ఉన్నాం. పాఠశాలందు పుస్తకాల ద్వారా మీరు తెలుసుకున్న ఈ విషయము మీకు బాగా ఉపయోగపడి 10 వరాలు తీసుకొచ్చి ఇచ్చినది. మీ మూడో ప్రశ్న, సాందీపుడు కృష్ణుని గురుదక్షిణగా ఏమి కోరుకున్నాడు? మొదటిది ధనరాశులు, రెండవది అమృతము, మూడవది పుత్రుని ప్రాణము. పుత్రుని ప్రాణం. సాందీపుడు కృష్ణుణ్ణి గురుదక్షిణగా కోరుకున్నది పుత్రుని ప్రాణము. ఈ విషయాన్ని మీరు పాఠంలో చదువుకోలేదా? ఏమని చదువుకున్నారు? పుత్రుని ప్రాణం చదువుకున్నారా? మీ యొక్క చదువు మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలా ఉపయోగపడి మరొక 10 వరాలు ఇచ్చేసింది. మీ నాలుగవ ప్రశ్న, బాలకృష్ణునికి పరమ ద్వేషిగా ప్రసిద్ధికెక్కి పతనమైనది ఎవరు? మొదటిది కంసుడు, రెండవది బలార్జుడు, మూడవది చిత్రవర్ణుడు. కంసుడు. ఇది కూడా చదువుకున్నప్పుడు తెలుసుకున్న విషయమే. ఆ పరిజ్ఞానం చాలా బాగుంది మీకు. మీరు చెప్పిన సమాధానం సరైన సమాధానం. మీరు గెలుపొందారు 10 వరాలు. మీ చివరి ప్రశ్న, కృష్ణుని మేనమామయ్యగు కంసుని మేనమామ ఎవరు? మొదటిది శకుని, రెండవది జరాసంధుడు, మూడవది హిడింబాసురుడు. జరాసంధుడు. జరాసంధుడు. మీరు ఇచ్చిన ఈ సమాధానం సరైన సమాధానం. మీరు గెలుపొందారు 10 వరాలు. శశి, ఈ విజయులు వారు ఒక్క సూచన కూడా తీసుకోకుండా సరిగ్గా సమాధానాలు చెప్పినారు. అందుకే 5 ప్రశ్నలకి 50 వరాలు గెలుపొందారు. తర్వాతి అవకాశం మిథిల వారికి. మా నల్లనయ్య వర్ణము నీలము వర్ణాన్ని తాకినారు, మరి వీరి ఇష్టదైవాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. దత్తాత్రేయుడు. దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ప్రశ్నలు. మీ మొదటి ప్రశ్న, పూర్వము ఎవరిని అనుసరించి దత్తాత్రేయుడు రాజ్యాన్ని ప్రసాదించాడు అని గర్గుడు అర్జునునికి చెప్పాడు? మొదటిది ఇంద్రునకు, రెండవది దశరథునకు, మూడవది నలునికి. అమ్మా రుక్మిణీదేవి, మీ సలహా మాకు కావాలి. అలాగే తప్పకుండా. దిక్పాలకులకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు. మా రుక్మిణమ్మ చెప్పిన సూచనను ఇట్టే పట్టేసుకొని సరైన సమాధానాన్ని ఇచ్చి మీరు గెలుపొందారు 10 వరాలు. మీ రెండవ ప్రశ్న, ఏ రాక్షసుని తన ఆశ్రయానికి తీసుకుని రమ్మని దత్తాత్రేయుడు ఇంద్రునికి చెప్పాడు? మొదటిది శంబరాసురుణ్ణి,
రెండు జంబాసురుణ్ణి, మూడు నరకాసురుణ్ణి. సమాధానాలన్నీ కూడా ఒకలాగానే మీకు అనిపిస్తుండవచ్చు, కానీ జాగ్రత్తగా ఆలకించండి మరొకసారి మీ సమాధానాలు. మొదటిది శంబరాసురుడు, రెండు జంభాసురుడు, మూడు నరకాసురుడు. అనుమానంతో మీరు చెప్పిన ఈ సమాధానం సరైనది. మీరు గెలుపొందారు 10 వరహాలు. మీ మూడో ప్రశ్న, జంభాసురుడు దత్తాత్రేయుని వద్ద నుండి ఎవరిని బుట్టలో పెట్టుకుని తీసుకువెళ్ళాడు? మొదటిది సరస్వతి, రెండవది పార్వతి, మూడవది లక్ష్మి. సరస్వతి. మీ సమాధానం కూడా అదేనా? మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పండి. పార్వతీదేవిని అనుకుంటు. మీ ఇరువురు కూడా తప్పుగానే అనుకున్నారు. అదే మరి కృష్ణమాయ, మీరేనా అనుకుని ఉండవలసింది లక్ష్మి అని. సరైన సమాధానం లక్ష్మి. మీరు 10 వరహాలని కోల్పోయారు. మీ నాలుగో ప్రశ్న, లక్ష్మీదేవి శిరస్సు మీద ఉంటే అది ఏ సూచకమని దత్తాత్రేయుడు ఇంద్రునితో చెప్పాడు? మొదటిది దౌర్భాగ్య, రెండవది అదృష్టం, మూడవది ఆనంద సూచకం. దత్తాత్రేయుడు ఇంద్రుడితో ఏమని చెప్పాడు? అదృష్ట సూచకం. ఇక్కడ మీరు కాస్త ఆలోచించాలి. ఆనంద సూచకం. మరి కాస్త ఆలోచించాలంటే మీరు తర్వాత సమాధానం చెబుతారు. అలా కాకుండా స్థిమితంగా ఏదైనా ఒక సమాధానాన్ని మాత్రమే నాకు తెలియచేయండి. ఆనంద సూచకం. మీకు ఏ సమాధానానికి వరహములను ఇవ్వాలి? అదృష్టం అన్నారు, ఆనందం అన్నారు, ఆఖరిగా దౌర్భాగ్యం అని కూడా అన్నారు, మరలా వచ్చి ఆనందం అని అంటున్నారు. ఏలా నాకు ఈ సంకట స్థితి చెప్పండి ఆఖరుగా. ఆనంద సూచకమే. ఆనందము, ఆనంద సూచకము అని మీరు చెప్పిన ఈ సమాధానం సరైనది కాదు. సమాధానం దౌర్భాగ్య సూచకము. లక్ష్మీదేవి పాదముల యందు, పిక్కల యందు, హృదయమునందు, కంఠమునందు, ముఖమునందు ఎక్కడ ఉన్నా అది అదృష్ట సూచకము. లక్ష్మీదేవిని శిరస్సును ఎత్తుకుంటే అది దౌర్భాగ్య సూచకము. అర్థమైనదా? మీ తర్వాతి ప్రశ్న, కాక వీర్యార్జున్ని దత్తాత్రేయుడు దేనితో కొట్టాడు? మొదటిది జపమాల, రెండవది చేతి దండము, మూడవది కోదండము. కోదండంతో. మీరు కోదండము అని చెప్పారు. ఈ సమాధానం కూడా సరైన. కోదండం అనగా శ్రీరాముని విల్లు. తర్వాత సమాధానం జపమాల. జపమాలతో అయితే ఎవరు కొట్టరు కదా. తర్వాత ఉన్నది చేతి దండము. చేతి దండము, దీనితో దండించవచ్చు కదా. కాస్త ఆలోచిస్తే మీకు సమాధానం స్ఫురించేది. దీనికి కూడా మీరు వరహాన్ని కోల్పోయారు. కాస్త ఆలోచించి నిదానంగా సమాధానం చెప్పండి. వారు ఆలోచించడం లేదు, చాలా ఉత్కంఠగా ఉన్నారు, కాబట్టి వారికి సమాధానాలు కూడా తోచడం లేదని నేను అనుకుంటున్నాను. నేను అడిగిన 5 ప్రశ్నలకి మిథిలా వారు 2 సరైన సమాధానాలు ఇచ్చి 20 వరహాలు గెలుపొందారు. తర్వాతి అవకాశం నలంద వారు. నలంద వారు ఉజ్జయిని వారు పశువర్ణం తాకారని, మీరు ఆకుపచ్చ వర్ణాన్ని తాకారనుకుంటా. వీరి ఇష్టదైవాన్ని ఇప్పుడు మాయాదర్పణంలో వీక్షిద్దాము. హరహర మహాదేవ.
శంభో శంకర. ఈశ్వరుడు సర్వేశ్వరుడు మీకు ఇష్టదైవంగా వచ్చాడు. ఆ సర్వేశ్వరుడికి సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. పరమేశ్వరుడికి సంబంధించిన మొదటి ప్రశ్న, పరమేశ్వరుడు ఎవరి తలను తన గోటితో త్రుంచి వేశాడు? మొదటిది బ్రహ్మ, రెండవది ఇంద్రుడు, మూడవది వరుణుడు. మీకు ముందే సూచన కావాలి అని అనుకుంటున్నాను. బ్రహ్మ. అమ్మ, మీరు ఏదన్నా దయచూపారా వారి మీద? సూచన అడగడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉండి ఒకేసారి సరైన సమాధానం చెప్పి పది వివరాలు తెలుసుకున్నారు. మీ రెండవ ప్రశ్న, క్షీరసాగర మదనమప్పుడు ఉద్భవించిన ఆలాహలాన్ని శివుడు ఎక్కడ దాచాడు? మొదటిది ఉదరమునందు, రెండవది కంఠములో, మూడవది కళ్ళల్లో. కంఠములో. ఎందుకని కంఠములో శివుడు హాలాహలాన్ని దాచాడు? మీకేమైనా వివరం తెలుసా? ఊర్ధ్వ లోకాలు 7, అధం లోకాలు 7, అందుకే ఏ లోకానికి ఇబ్బంది లేకుండా తన కంఠమునందు ఆ హాలాహలాన్ని దాచిపెట్టాడు ఆ సర్వేశ్వరుడు. మీరు చెప్పిన ఈ సమాధానం సరైనది. మీరు గెలుపొందారు పది వివరాలు. మీ మూడవ ప్రశ్న, పరమశివుని మూడో నేత్రము ద్వారా భస్మమైనది ఎవరు? మొదటిది పరాశరుడు, రెండవది ఇంద్రుడు, మూడవది మన్మధుడు. మరి మీకు సూచన ఇంకా మిగిలే ఉన్నది, ఆ విషయాన్ని మరిచినట్టున్నారు. ఈ సూచనని ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు కదా. మన్మధుడు. మీరు చెప్పిన మన్మధుడు అనే ఈ సమాధానం సరైన సమాధానం. మీరు గెలుపొందారు పది వరాలు. మీ నాలుగవ ప్రశ్న, పరమేశ్వరుడు ప్రథమంగా ఎవరికి బ్రహ్మోపదేశం చేశాడు? మొదటిది వినాయకుడికి, రెండవది కుమారస్వామికి, మూడవది అయ్యప్పకి. వినాయకునికి. ఏమిటండి? అంటే ఏం లేదండి, బ్రహ్మోపదేశం అంటే మొట్టమొదటిగా ఎవరికైతే యజ్ఞోపవీతాన్ని వేస్తారో వారికే ఈ యొక్క బ్రహ్మోపదేశాన్ని తల్లిదండ్రులు చేయాలి. వినాయకుడు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి ఆ పరమేశ్వరుడు మొదటి కదా. అయినా సరే ప్రథమ పుత్రుడు వినాయకుడు కాబట్టి వినాయకుడికి చేశాడు. మెచ్చాను మెచ్చాను, మీకు ఇచ్చాను పది వరహాలు. మీ ఐదవ ప్రశ్న, చివరి ప్రశ్న, శివుని చేతిలోని చర్మ వాయిద్యం పేరు ఏమిటి? మొదటిది మృదంగము, రెండవది ఢమరుకము, మూడవది వాయులీనం. ఢమరుకం మేడం. ఢమరుకం మోగించినట్టుగా ఉంది మీ సమాధానం. సరైన సమాధానం. మీరు గెలుపొందారు మరో పది వరహాలు. బల నలంద బల. నా సూచనలు తీసుకోకుండానే చాలా చక్కగా చెప్పారు. నలంద వారు 50 వరహాలు గెలుపొందారు. కొంచెం కష్టపడి మొదటి అంకాన్ని పూర్తి చేశాము ఎలాగో, తర్వాతి అంకం ఆలయ దర్శనంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు ఎవరెవరు ఎన్నెన్ని వరహాలు గెలుపొందారో మా రుక్మిణి మాతని అడిగి తెలుసుకుందాము. అమ్మ, ముందుగా ఉజ్జయిని వారికి 50 వరహాలు. 50 వరహాలు. తర్వాత మిథిలా వారికి 20 వరహాలు. 20 వరహాలు. తర్వాత నలంద వారు ఎదురు చూస్తున్నారు 50 వరహాలు. మీ వరహములన్నీ కూడా కాస్త ఆసక్తికరంగానే ఉన్నా వీరు మిథిలా వారే కాస్త వెనకబడ్డారు. అయినా పర్వాలేదు, తదుపరి 4 అంకములు కలవు. మీ యొక్క అదృష్టాన్ని అప్పుడు పరీక్షించుకోండి. మరి ఇప్పుడు మన పుణ్య భారతదేశంలో ఉన్న ఆలయాలకు సంబంధించిన విశేషాలను ఈ మాయాదర్పణం మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు చూపించబోయే ఆలయానికి సంబంధించిన విశేషాలను జాగ్రత్తగా గ్రహించి ఆలకించి వీక్షించి ఆ తర్వాత మీ అడగబోయే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. మరి ఈనాటి మన ఆలయ దర్శన వివరాలు తెలుసుకుందాము. ధర్మపురి భక్తులారా,
మనం చూస్తున్న ఈ మహాపుణ్యక్షేత్రం శ్రీ ధర్మపురి. ఈ నృసింహ పుణ్యక్షేత్రం హైదరాబాదు నుండి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ జిల్లాలో వెలసి ఉన్నది. ఉగ్ర నరసింహావతారమనంతరం ఈ శాంతి నృసింహుని దర్శించి ధన్యులు కండి. సమస్త దేవతలు మునులు అందరూ ప్రార్థించగా ఆ ప్రార్థన విన్న నృసింహమూర్తి వారు ప్రహ్లాదుని గురించి స్తంభంలో నుండి ఉద్భవించి హిరణ్యకశిపుని సంహరించగానే ఆ శ్వేతద్వీపంలో అదృశ్యుడై జంబూద్వీపంలో గోదావరి నదీ తీరమైనటువంటి ఈ ధర్మపురి క్షేత్రంలో పుష్కరికి సమీపంలో అంటే అతి దగ్గరలో బ్రహ్మ పుష్కరిణికి దగ్గరలో స్వామివారు శంఖ చక్ర గదాధారి అయి ప్రత్యక్షమైనారు. శంఖుచక్రాలే కాదు, స్వామివారి చుట్టూ దశావతారాలతో స్వామివారు ప్రత్యక్షమైనారు. ఈ ధర్మపురి క్షేత్రాన్ని ప్రహ్లాదుడు కూడా దర్శించి అర్చించనని నానుడి. బ్రహ్మ ఇక్కడ స్వామిని అర్చించి సేవించి తన దండముతో గుండమును తవ్వారట. అందుకే అది బ్రహ్మగుండమని ప్రసిద్ధిగాంచినది. గంగను గౌతముడు భువికే తెంచినందువల్ల ఇది గౌతమీ తీర్థంగా కూడా ప్రసిద్ధికెక్కింది. ఇలాంటి ఈ పుణ్యక్షేత్రంలో ఈ పావన నదీ స్నానం చేసిన వారి జన్మ ధన్యము. సత్యవతి తన పతి పామురూపాన్ని ఈ నదిలో మునిగించి తొలగించను. అది నేటి సత్యావతి గుండముగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ యముడు స్నానం చేసి మనశ్శాంతిని పొందాడుట. అది నేటి యమగుండం అని పేరుగాంచింది. శ్రీరాముడు కూడా ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అది శ్రీరామేశ్వరలింగంగా పేరుగాంచింది. పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మపురి ఆలయానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మరి ఈ ఆలయానికి సంబంధించిన 3 ప్రశ్నలను ముందుగా ఉజ్జయిని వారిని అడుగుతాను. ధర్మపురి క్షేత్రానికి సంబంధించిన మీ మొదటి ప్రశ్న, ధర్మపురి క్షేత్రం ఏ జిల్లాలో ఉన్నది? కరీంనగర్. సరైనదేనా మీరు చెప్పిన సమాధానం? సరైనది. ఈ సరైన సమాధానానికి మీరు గెలుపొందారు 10 అంకాలు. మీ 2వ ప్రశ్న, ఏ నదీ తీరంలో ఈ పుణ్యక్షేత్రం ఉన్నది? మీకు అసలు ఏ నదుల విషయాలు తెలుసు చెప్పండి. మీకు తెలిసిన 4 నదీ పేర్లను తెలియజేయండి. కృష్ణ, గోదావరి, యమున, సరస్వతి. కృష్ణ, గోదావరి, యమున, సరస్వతి. వీటిలోనే ఉన్నది మీ యొక్క సమాధానం. బాగుగా చదివించనానమ్మా. గోదావరి. ఇంత వివరంగా మీకు చెప్పిన తర్వాత మీరు చెప్పిన ఈ సమాధానం మీకు 10 వరహాలని తీసుకొచ్చింది. మీ 3వ ప్రశ్న, హైదరాబాద్ నగరం నుండి ధర్మపురి ఎన్ని కిలోమీటర్లు? 230 కిలోమీటర్లు. ఎప్పుడైనా వెళ్ళారా? లేదు మేడం. ఆ మాయాదర్పంలో వీక్షించిన తర్వాత తెలిసిన సమాధానం ఇది? అవునండి. చాలా బాగా గ్రహించినట్టున్నారు. 230 కిలోమీటర్లు మీకు తీసుకొచ్చాయండి 10 వరహాలు. ఈ ఆలయ దర్శనంలో ఉజ్జయిని వారిని నేను అడిగిన 3 ప్రశ్నలకు 3 చక్కటి సమాధానాలు ఇచ్చి 30 వరహాలు గెలుపొందారు. తర్వాతి ప్రశ్నలు మిథిలా వారికి. ఉజ్జయిని వారైతే ఇందాక సూచన తీసుకుంటారని అనుకున్నాను. చాలా ధైర్యంగా వీరు మునుముందుకు సాగుతున్నారు. మరి మీ విషయం, ధర్మపురి క్షేత్రానికి సంబంధించిన మీ 1వ ప్రశ్న, ఏ పుష్కరునికి దగ్గరలో స్వామివారు ప్రత్యక్షమైనారు? కొన్ని పుష్కరుల పేర్లు చెప్పారు కదా ఇందాక ధర్మపురి పుణ్యక్షేత్రం గురించిన విషయాలలో. సరే, వారికి లాగే మీకు కూడా గౌతమి పుష్కరం. నేను మీకు 4 ఐచ్ఛికాంశములు చెబుదాం అనుకున్నాను. మీరు తొందరపడి గౌతమి పుష్కరిణి అన్నారు.
మీ తొందరపాటు మీ పది వరహాలను తీసుకుని వెళ్ళిపోయింది. మీ రెండవ ప్రశ్న, తన దండంతో గుండాన్ని తవ్వినది ఎవరు? యమదండము అని మీరిచ్చిన ఈ సమాధానం సరైనది కాదండి, బ్రహ్మదండము. మరో పది వరహాలు కూడా కోల్పోయారు. మీ మూడో ప్రశ్న, ఇది ఏ తీర్థంగా ప్రసిద్ధిగాంచినది? గౌతమి తీర్థం. పది వరహాలు గెలుపొన్నారు. మిథిలా వారు, నేను అడిగిన మూడు ప్రశ్నలకి కేవలం ఒక్కదానికి మాత్రమే సమాధానాన్ని ఇచ్చి పది వరహాలు గెలుపొందారు. తర్వాత నలంద వారికి ధర్మపురి పుణ్యక్షేత్రానికి సంబంధించిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు నేను అడగటం లేదు, మా రుక్మిణి మాత చేతనే అడిగిస్తాను. ఇక్కడ ప్రసిద్ధికి ఎక్కిన గుండం పేరేంటి? సూచన ఉంది, మర్చిపోయినట్టున్నారు. బ్రహ్మగుండం. నేను సూచన అని అన్నప్పుడల్లా మీలోంచి సమాధానం అలా ఉప్పొంగి పొర్లుతున్నదేమి? సూచన తీసుకోండి అనబోతాను, సమాధానం వచ్చేస్తుంది. ఇది మూడోసారి. ఇది అంతయో రుక్మిణీ మాత మహిమ. ఈ సమాధానంతో శశి వీరు గెలుచుకున్నారు పది వరహాలు. మీ రెండవ ప్రశ్న, ఇక్కడ శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడిన లింగానికి గల పేరేమి? ఇక్కడ శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడిన లింగానికి గల పేరేంటి? రామేశ్వర లింగం. రామేశ్వర లింగంగా అభివర్ణించారు, పర్వాలేదు. మరి ఇవ్వమంటారా వారికి పది వరహాలు? తప్పకుండా. మరి ఇచ్చాను మీకు పది వరహాలు. మీ మూడో ప్రశ్న, రూపం మారిన తన భర్తతో కలిసి ధర్మపురి క్షేత్రానికి వచ్చిన శ్రీమూర్తి పేరేంటి? రూపం మారిన తన భర్తతో కలిసి ధర్మపురాని క్షేత్రానికి వచ్చిన శ్రీమూర్తి పేరేంటి? ఇప్పుడు వస్తారు దిగి, సూచన కావాలండి. వారు సూచన లేకుండానే చెప్తారు శశి. సత్యవతి. సరి అనే సమాధానం. మీ నోటి వాక్కు మహత్యం వారికి పది వరహాలు తీసుకొచ్చినది. మీరు గెలుపొందారు మరో పది వరహాలు. ఆహా, నాకు పరమానందముగా ఉన్నదమ్మా. మీరు చెప్పిన సమాధానాలు వింటూ ఉంటే మరి రుక్మిణీ మాత అడిగిన మూడు ప్రశ్నలకి మూడిటికి చక్కగా సమాధానాలు ఇచ్చి 30 వరాలు గెలుపొన్నారు. రెండు అంకముల తర్వాత ఎవరెవరు ఎన్నెన్ని వరహాల్లో ఉన్నారో తెలుసుకోవడానికి వీరంతా ఎదురు చూస్తున్నారమ్మా. మరి వారి వరహముల వివరాలు చెబితే వారు కూడా సంతసించదరు. ముందుగా ఉజ్జయిని వారికి 80 వరహాలు. తర్వాత మిథిలా వారికి 30 వరహాలు. నలంద వారికి 80 వరహాలు. ఎలాంటి సూచన లేకుండా నలంద వారు, అది నిజమైన సమాధానమా లేదా అంటూ ఉజ్జయిని వారు అలా దూసుకుపోతున్నారు. కానీ కాస్త మిథిలా వారే వెనకబడినట్టున్నారు. ఈ దృశ్య మంజరిలో అయినా మీరు వరహములు గెలుచుకోవడానికి ప్రయత్నం కొనసాగించండి. మరి ఇప్పుడు దృశ్య మందిర్లోకి వెళ్దామా? మన పురాణ ఇతిహాసాలకు సంబంధించిన చక్కటి దృశ్యాలు, నీతి వాక్యాలు, ఎన్నో మంచి విషయాలు గల దృశ్యాలు ఇప్పుడు మీకు ఈ మాయాదర్పణం ద్వారా కనపడతాయి. ఆ వచ్చిన దృశ్యానికి సంబంధించిన ప్రశ్న మీ ముగ్గురిని కలిపి అడుగుతాను. సమాధానం తెలిసిన వారు మీటర్ నొక్కి సమాధానం తెలియచేయండి. మీటర్ నొక్కిన తర్వాత సరైన సమాధానం చెప్పకుండా ఉన్నట్లయితే 10 వరహాలు కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తని వహించండి. మొదటి దృశ్యాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఎంత అద్భుతమైన దృశ్యాన్ని తిలకించాం ఇప్పుడు మనం.
ఈ దృశ్యానికి సంబంధించిన ప్రశ్నని అడుగుతున్నాను. జాగ్రత్తగా విని మీ ముందున్న మీటర్ నొక్కి సమాధానాన్ని తెలియచేయండి. ఈ దృశ్యంలోని భక్తుని పేరేమిటి? మిథిలావారు. భక్త తుకారం. తుకారం, మీరిచ్చిన సమాధానం సరైన సమాధానం. మీరు సమాధానం చెప్పినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాయన. ఇప్పుడు రెండవ దృశ్యాన్ని తిలకిద్దాము. ఎంత రసరమ్యముగా ఉంది ఈ మనోహరమైన దృశ్యం. ఈ దృశ్యానికి సంబంధించిన ప్రశ్న, వచ్చిన అతిథిని ఎవరి అంశగా భావించాలి? మరలా మిథిలావారే ముందంజలో ఉన్నారు. ఏడుకొండల వారి అంశగా భావించమని చెప్పారు. ఏడుకొండల వారి అంశగా భావించమని చెప్పారు. ఆ ఏడుకొండల వాడు మీకు ఇచ్చాడమ్మా పదేళ్ళు. ఇప్పుడు మూడవ దృశ్యాన్ని వీక్షిద్దాము. మా రుక్మిణి మాత ముఖాన్ని మీరు గమనించారా? బాలకృష్ణుడిగా ఉన్న తన ప్రాణనాథుని చూసి మురిసిపోవచ్చున్నారు. ఈ దృశ్యానికి సంబంధించిన ప్రశ్నని మిమ్మల్ని అడుగుతాను. కృష్ణుడు బాలుడిని ఏమని సంబోధించాడు? వెంకటనాథాన్ని సంబోధించాడు. మీరు మీద మీద ఉన్న చెయ్యి తీరనే లేదనుకుంటా. ఎలా అయినా సరే వీరి ఇరువురితో పాటు మేము కూడా సమానంగా ఉండాలన్న గట్టి దృఢ నమ్మకంతో వారు మీట నొక్కుతూ ఉన్నారు. క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా అలా చెప్పిన ఈ సమాధానం సరైన సమాధానం. నాలుగవ దృశ్యాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఈ దృశ్యానికి సంబంధించిన ప్రశ్న, ఆ వరుణికి రక్షగా ఉండేది ఏమిటి? ఉజ్జయిని వారు. శతకోటి గాయత్రి జపం. బాగుగానే గ్రహించింది మీరు. ఏమ్మా సరిగ్గా చెప్పారా? సరిగ్గా చెప్పారు. ఇద్దామా వారికి పది వరహాలు? తప్పకుండా. గాయత్రి జప మంత్రం. మీరు ఇచ్చిన ఈ సమాధానం సరైన సమాధానం. మీరు గెలుపొందారు పది వరహాలు. ఇప్పుడు చివరి దృశ్యాన్ని వీక్షిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. చక్కటి దృశ్యం కదా. దీనికి సంబంధించిన ప్రశ్న, ఈ దృశ్యంలో త్రిమూర్తులలో విష్ణుమూర్తి ఏ రూపంలో దర్శనమిచ్చారు? నాకు అర్థమైనది, మీరు మీద మీద నుంచి చెయ్యి తీయడం లేదని. చెప్పండి. ఏడుకొండల స్వామి అవతారంలో దర్శనమిచ్చారు. అలా దర్శనమిచ్చి తర్వాత మీ మీద దయతో పది వరహాలు కూడా ఇచ్చారు. అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ దృశ్యమంజరి అంకంలో నేను అడిగిన ఐదు ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు చక్కటి సమాధానాన్ని ఇచ్చి ఉజ్జయిని వారు పది వరహాలు గెలుపొందారు. తర్వాత మిథిల వారు అత్యంత తక్కువ వరహముల్లో ఉన్న దృశ్య మంజరిలో మాత్రం పుంజుకొని నాలుగిటికి చక్కటి సమాధానాలు ఇచ్చి 40 వరహాలు గెలుపొందారు. ఈ అంకంలో నలంద వారు ఏ వరహాన్ని గెలుచుకోలేకపోయారు. అయినా పర్వాలేదు, తర్వాత రెండు అంకాలు ఉన్నాయి ఇంకా. మరి నాలుగో అంకమైన పేచీపాచికలు. నాకు అర్థమైనది, చెబుతాను కదా ఎవరెవరు ఎన్నెన్ని వరహాల్లో ఉన్నారనో తెలుసుకోవాలనే కదా. ముందుగా ఉజ్జయిని వారికి 90 వరహాలు. తర్వాత మిథిల వారికి 70 వరహాలు. నలంద వారికి 80 వరహాలు. 90, 70, 80 ఎక్కడో ఉన్న మిథిల వారు కూడా వీరితో సరి సమానంగా ఉన్నారు. కనుక ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఆత్మస్థైర్యం ఉంది, నమ్మకం ఉంది. ప్రతి మనిషికి కూడా కావాల్సింది నమ్మకంతో కూడినటువంటి ఆత్మవిశ్వాసమే. మరి తర్వాతి అంకము పేచీ పాచికలు.
ఈ పాచికలాట ఆడాలంటే నియమ నిబంధనలు మీ అందరికీ తెలుసు అనుకుంటాను. కనీసం 10 వరహాలని పందెంగా పెట్టవలసి ఉంటుంది. తర్వాత మీ ఇష్ట సంఖ్యని కూడా చెప్పవలసి ఉంటుంది. మరి ఈ ఆట ఆడాలంటే ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ఆడను కదా. మరి మా పిన్నతల్లి వారు రుక్మిణీదేవి కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆవిడ సమక్షంలోనే ఈ ఆట ఆడదాం. అమ్మ దయచేయండి. మరి వారిని పిలుద్దామమ్మ. సరే శశి రండి దయచేయండి. మీ ఇష్ట సంఖ్యను తెలియచేయండి. అలాగే మీరు ఎన్ని వరహాలు పందెంగా పెడుతున్నారో చెప్పండి. ఇష్ట సంఖ్య 3. 10 వరహాలు. 10 వరహాలు ఎక్కువ పెడతారని కూడా నేను అనుకోవడం లేదు, కానీ మీ ఇష్ట సంఖ్య మరొకసారి తెలియజేయండి. 3. అమ్మా మీరు కోరినది 3, ఇక్కడ వచ్చినది 5. మీ 10 వరహాలు స్వాహ. మీ 10 వరహాలు మీరు కోల్పోయారు, అయినను పర్వాలేదు. తర్వాత ఉన్నది మస్తు యంత్రము, దాన్ని ఛేదించి మిగతా వరహాలని పొందండి. మీ మీ స్థానానికి దయచేయండి. తర్వాతి అవకాశము మిథిలే వారికి రండి. నా అదృష్టం ఇంకా 6. తర్వాత నేను 50 వరహాలు పెడుతున్నాను. ఆలోచించి చెప్పండి, ఏమిటండి ఇది, ఏమిటి వైపరీత్యము? ఆత్మవిశ్వాసంతో మెండుగా ఉండి నేను విజేతగా నిలుస్తానని ఇప్పుడే కదా చెప్పారు. 50 వరహములు, ఇప్పటి వరకు మీరు అత్యంత తక్కువ వరహములో ఉండి ఎక్కువ వరహములు అయిన తర్వాత 50 వరహములు మీరు పందంగా పెడితే తర్వాత బాధపడవలసి ఉంటుంది. కాస్త ఆలోచించండి. ఎంతో ఆత్మస్థైర్యంతో మీరు ఉన్నారు, కానివ్వండి. మీ ఇష్ట సంఖ్య 6. మీ వరహములు మీకు ఉన్నట్లయితే 70 నుంచి మీరు విజేతలుగా నిలవడానికి చాలా అవకాశాలు మీకున్నాయి. అయినా కూడా మీరు ఎందుకని అంత ధీమాగా మీరు 50 వరహములను పందెంగా పెట్టారు? మీకున్న 70 వరహాల్లో 50 వరహాలని పందెంగా పెట్టి 50 వరహాలని కోల్పోయారు. ఇప్పుడు మీకు మిగిలి ఉన్న వరహములు 20 మాత్రమే. మీరు మత్స్య యంత్రాన్ని ఛేదించినా కూడా మీకు వచ్చే వరహములు 30, మీ దగ్గరున్న వరహములు 20, కలిపిన 50. మరి వారికన్నా కూడా మీరు తక్కువ వరహములతోనే ఉంటారు, కనుక ఈ కార్యక్రమంలో ఇంత మీరు విజేతలుగా ఉండలేరు. అయినా కూడా ఈ కార్యక్రమం ఆశాంతము చక్కగా తిలకించి బహుమతులు కూడా తీసుకోండి దయచేయండి. తర్వాత నలంద వారిని మీరే ఆహ్వానించండి రండి. నలంద వారు విచ్చేశారు. మరి మీరు ఎన్ని వరహములు పందెంగా పెడుతున్నారు? 10 వరహములు. మీ ఇష్ట సంఖ్య? 6. 6 అనే ఇష్ట సంఖ్య అది మీ ఇష్ట ప్రకారం చెప్పినదా లేక మీ శ్రీమతి ఇష్ట ప్రకారం చెప్పినదా? నా శ్రీమతి ఇష్ట ప్రకారం చెప్పినది. అంటే మీకు ఇష్ట సంఖ్య లేదా? నా ప్రియ సఖి ఇష్టమే నా ఇష్టము. అలా బాగు బాగు, చాలా బాగా చెప్పినారు. మీ ఇష్ట సంఖ్య 6, మీరు పందెంగా పెడుతున్న వరహాలు 10 వరహాలు. అమ్మా కానివ్వండి. మీరు అడిగిన సంఖ్య మరి 3 వచ్చినది, కాబట్టి మీ 10 వరహాలు కూడా మీరు కోల్పోయారు. అయినా ఏం పర్వాలేదు, మీ వద్ద అంతా బోలెడు వరహములు ఉన్నాయి కదా, దయచేయండి. నలంద వారు కూడా వారి ఇష్ట సంఖ్య 6 కోరుకున్న తర్వాత 3 పడింది, 10 వరహాలు కోల్పోయారు. తర్వాతి అంకం మత్స్యంతాన్ని ఛేదించే అవకాశం కేవలం ఉజ్జయిని నలంద వారికి ఉన్నది, కనుక మీరిద్దరూ సిద్ధంగా ఉండండి. శశి తర్వాత అంకం ఏంటి? తర్వాతి అంకం ఏముందమ్మా? మత్స్యాన్ని ఛేదించేదే మత్స్య యంత్రం. మరి అంతకన్నా ముందుగా
ఎవరెవరు ఎన్నెన్ని వరహాల్లో ఉన్నారో కాస్త సెలవు ఇవ్వండి. ముందుగా ఉజ్జయిని వారికి 80 వరహాలు, తర్వాత మిథిలే వారికి 20 వరహాలు, తర్వాత నలంద వారికి రెండవ స్థానంలో ఉన్నారు 70 వరహాలు. మరి ఏమో, వారు ప్రథమ స్థానానికి రావచ్చు, వీరు ద్వితీయ స్థానానికి పోవచ్చు, ఎలా ఉంటుందో మరి ఇది చూడాలంటే మత్స్య యంత్రానే ఆడవలసింది కదా. ముందుగా ఉజ్జయిని వారిని ఆహ్వానిస్తున్నాను, రండి. బిల్లుని చేతబూని మత్స్యాన్ని ఛేదించండి. అమ్మా మీరు కూడా తెలిసింది. అంటే బాణాన్ని చక్కగానే సంధించారు, కానీ వృత్తానికి తగిలినది అయినను పర్వాలేదు. మీరు ఏ ప్రశ్నకైనా అవలీలగా సమాధానం చెప్పే సమర్థులు కదా, మీరు దయచేయండి. మత్స్యాన్ని ఛేదించాలని విశ్వ ప్రయత్నం చేశారు ఉజ్జయిని వారు, అయినా బాధపడవలసింది ఏమీ లేదు. చక్కగా భక్తి జ్ఞానాన్ని ప్రబోధించేందుకు మరలా మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి చకచక అంటూ సమాధానాలు చెప్పి వరహాల్ని గెలుపొందండి. మత్స్యంద్రంలో మీ మొదటి ప్రశ్న, కలియుగం వస్తుందని తెలిసి ధర్మరాజు ఎవరికి పట్టాభిషేకం చేశాడు? మొదటిది పరీక్షిత్ మహారాజు, రెండవది సంజయునకు, మూడవది అభిమన్యునకు. పరీక్షిత్ మహారాజు. మిమ్మల్ని చూస్తే సరిగ్గా సమాధానం చెబుతారని అనుకున్నాను. అనుకున్నట్టుగానే సరైన సమాధానాన్ని ఇచ్చి 10 వరాన్ని గెలుపొందారు. మీ రెండవ ప్రశ్న, ఇక్ష్వాకు వంశంలో గంగమ్మను భువికి తెచ్చినది ఎవరు? మొదటిది దిలీపుడు, రెండవది భగీరథుడు, మూడవది అంశుమంతుడు. దివిపై ఉన్న గంగను భూమికి తీసుకొచ్చిన ఆ మహామనిషి ఎవరు? భగీరథుడు. భగీరథ ప్రయత్నం ఫలించి ఆ గంగమ్మ భూమికి దిగి వచ్చింది. మరి మీ ప్రయత్నం ఫలించి 10 వరహాలు పొందగలిగారు. మీ మూడవ ప్రశ్న, కపిల మహాముని ఏ అంశ సంభూతుడు? కపిల మహాముని ఏ అంశ సంభూతుడు? మొదటిది నారాయణ అంశ, రెండవది బ్రహ్మ అంశ, మూడవది ఈశ్వర అంశ. నారాయణ అంశ సంభూతుడు. సరైన సమాధానం. మత్స్య యంత్రానికి సంబంధించిన 3 ప్రశ్నలకు బ్రహ్మాండంగా 3 సమాధానాలు ఇచ్చి 30 వరాలు గెలుపొందారు. తర్వాత నలంద వారు, మీకు మత్స్యాన్ని ఛేదించే అవకాశం దయచేయండి. గట్టి ప్రయత్నం చేశారు, కానీ మత్స్యానికి తగలలేదు బాణం, అటు వృత్తానికి కూడా తగలలేదు. అయినా పర్లేదు, దయచేయండి. ఎంతో ఆసక్తిదాయకంగా సాగిన ఈ మాయాబజార్ కార్యక్రమంలో అందరూ కూడా ఉద్దండ పిండముల వలె సమాధానాలు ఇచ్చి చక్కని వరహాలు కూడా పొందారు. ప్రతి ఒక్క ఆటకి గెలుపు ఓటములు సహజం. అలాగే ఈనాటి మన మాయాబజార్లో విజేతలుగా ఉజ్జయిని వారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వీరికి మీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయండి. అలాగే రండి.
ముందుగా మాయాబజార్లో విజేతలుగా నిలిచిన ఈ ఉజ్జయిని వారికి ప్రథమ బహుమతి. తర్వాత నలంద వారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేశారు, చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీరు. మరి ఈ కార్యక్రమం ఆశాంతం ఎంతో చక్కగా సాగినది. ఎందుకనగా భర్తను భక్తితో పూజించిన ఉత్తమ వనితా శిరోమణి రుక్మిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ మాయాబజార్ కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తున్నాను. అమ్మ, మరొక మారు ఈ మాయాబజార్కి మీరు తప్పక రావాలి. తప్పకుండా, కుదిరితే మళ్ళీ వస్తాను శిశి. ధన్యురాలి. మరి మాయాబజార్ కార్యక్రమం మరొక విశిష్ట అతిథితో మీ ముందుంటుంది. అంతవరకు సెలవు, మీ శశిరేఖ.